ఛానల్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల నుంచి ఒక మంచి హ్యాండ్ బ్లెండర్ చూపించమని చాలా మంది అడిగారు. సో ఈ రోజు వీడియో మీ అందరి కోసమే. నా దగ్గర ఇప్పటి వరకు హ్యాండ్ బ్లెండర్ లేదు, అన్ని మా చెల్లి దగ్గర ఉంటే అది తెచ్చి యూజ్ చేసేదాన్ని. ఇది వచ్చేసి సూప్స్ చేయడానికి, గ్రేవీస్ చేయడానికి ఆల్మోస్ట్ చిన్న మిక్సీ గ్రైండర్ లాగా. అంటే మీరు ఏదైనా ఒక్క గ్యాడ్జెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక మంచి బ్రాండ్, గుడ్ క్వాలిటీ హ్యాండ్ బ్లెండర్ ని యూస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అగారో హ్యాండ్ బ్లెండర్ అండ్ చాపర్, ఇది 1000 వాట్స్ అనమాట. ఇందులో బ్లెండింగ్ అవుతుంది, చాపింగ్ అవుతుంది అండ్ విస్కింగ్ అవుతుంది అనమాట. యూస్ చేయాలి ఏంటి, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా మొత్తం డీటెయిల్ గా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే పర్పస్ లో మీరు ఒక పావు గంట చేసే పని ఇది నిమిషాల్లో చేసేస్తుంది అనమాట. చాలా చాలా ఈజీ. మీ కిచెన్ లో మీరు స్పెండ్ చేసే టైం అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. సో అందుకోసం ఈ రోజుది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. మన ఈ అగారో బ్లెండర్ వచ్చేసి బ్లెండింగ్, చాపింగ్, విస్కింగ్ చేస్తుంది. 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇందు లోపల ఏమేమి వస్తాయి అన్నది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను. విస్క్ చేయడానికి ఒకటి వస్తుంది, చాప్ చేయడానికి ఒకటి వస్తుంది, బ్లెండ్ చేయడానికి ఒకటి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ మోటార్ అనమాట. ఇది మెయిన్ మోటార్ అండి. దీన్ని ఇన్స్టాల్ చేయడం అనేది సూపర్ 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 ఈజీ. మీద వచ్చేసి మనకి చిన్న మీటర్ లాంటిది కూడా ఉంటుంది, మనం ఫాస్ట్ స్లో చేసుకోవచ్చు ఇలా అనమాట. 1 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది 800 వాట్స్లో కూడా ఇంకొకటి ఉంది, ఇది 1000 వాట్స్ది. దీనికి ఆ మీటర్ ఉంటుంది అనమాట. ఇది చాపింగ్ కోసం, మనం దీంట్లో అన్ని చాపింగ్ చేసుకోవచ్చు. జింజర్, గార్లిక్, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇలా ఒకటి చేయవచ్చు, ఒకటి చేయకూడదు అని లేదు, అన్నీ చేయవచ్చు. అండ్ ఈ బ్లేడ్స్ అనేవి స్టెయిన్లెస్ స్టీల్ వస్తాయి. అండ్ ప్లాస్టిక్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్లాస్టిక్తో వస్తుంది కాబట్టి నేను ఎటువంటి భయం టెన్షన్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అన్ని పనులు అయిపోతాయి అనమాట. అండ్ ఒక టాల్ కంటైనర్ కూడా ఉంటుందండి ఇందులోని, దాని మీద నంబర్స్ కూడా ఉంటాయి. లైక్ మనం ఏదైనా కొలత చూసి వేసుకోవాలనుకుంటే దీంట్లో చేసుకోవచ్చు, దీంట్లో అన్ని మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ టూల్ అనమాట ఇది. దీంట్లోనే వచ్చే బ్లేడ్స్ అనేది ఫుల్లీ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. మొత్తం ఇన్స్ట్రుమెంట్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అండి. ఇది వచ్చేసి విస్కర్ అనమాట. ఫస్ట్ నేను మీకు చాపింగ్ చేసి చూపిస్తాను. సింపుల్గా కొన్ని ఆనియన్స్ చాపింగ్ చేసి చూపిస్తున్నాను. ఒక కర్రీ చేయాలంటే మనకి తప్పకుండా కావాల్సినవి ఆనియన్స్, ఆనియన్స్, ఆనియన్స్ కదా. దాని తర్వాత ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ది నొక్కితే స్లోగా వస్తుంది, సెకండ్ది నొక్కితే చాలా ఫాస్ట్గా వస్తుంది. మీద మీటర్ని కూడా మేము తిప్పుకోవచ్చు అనమాట. మీకు బాగా మెత్తగా ఆనియన్స్ కట్ కావాలా, చెస్ కచ్చాబచ్చాగా కావాలా, ఇలా మీకు ఎలా కావాలంటే మొత్తం కంట్రోల్ అన్నది మన హ్యాండ్లోనే ఉంటుంది. అది నాకు అన్నిటికన్నా నచ్చింది. అండ్ చాలా చాలా మనం ఎక్కువ ఎక్కువ చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు చాలా ఆనియన్ పడుతుంది కదా, వాటన్నిటికీ మనం ఒకేసారి చేసుకోవచ్చు. కింద రబ్బర్ సిలికాన్ లాంటిది కూడా ఇస్తారు. సో అది అన్నది చాలా ఈజీగా మూవ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ నేను మీకు టమాటో ప్యూరీ చేసి చూపిస్తాను. లైక్ మిక్సీలో చేస్తే కూడా మనకి కనీసం 1 నిమిషం పడుతుందేమో, ఇందులో అయితే మరీ మైక్రో సెకండ్లలో పని అయిపోద్ది అనమాట. ఇన్స్టాల్ చేయడం, పెట్టడం, తీయడం అన్నీ సూపర్ 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 ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే మీరు చాలా చాలా కంఫర్టబుల్గా చేసేస్తారు. మెయిన్లీ మనము సూప్స్ ఇవన్నీ చేసినప్పుడు ఈ హ్యాండ్ బ్లెండర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి. సో ఇలా కూడా తీసుకుని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను, ఇంకొంచెం మరొక 5 సెకండ్స్ చేసామంటే మంచిగా ప్యూర్ ఇలాగ అయిపోద్ది అనమాట. ఈ మీద కూడా నేను మీదకి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ప్యూరీ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. మోటార్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. మెయిన్లీ ఇందులో మజ్జిగ చేసుకోవడం, దాల్గోనా కాఫీ చేసుకోవడం, లేదంటే ఆనియన్స్ చాప్ చేసి ఉంచుకోవడం, టమాటో ప్యూరీస్ చేసుకోవడం, సూప్స్ చేసుకోవడం, వీటన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఇది మీకు మజ్జిగ చేసి చూపిస్తున్నాను, కానీ దీంతో మనం సూప్స్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోల్లోనూ మీరు చూస్తారు కదా. అలాగా జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేయండి, దాన్ని యాడ్ చేయండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్ జింగ్ 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 అంతే అయిపోయిందనమాట. ఒక్క లంప్ కూడా లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి మనము మజ్జిగ పులుసులు ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం అనమాట. జస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా అయ్యింది అని చెప్పడానికి. అండ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ రన్నింగ్ వాటర్ కింద మీరు ఇలా బ్లేడ్ని పెట్టారంటే 1 సెకండ్లో అయిపోతుంది. అంతే జాగ్రత్తగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ స్టీల్ది కాబట్టి మనం వేడి వేడివి కూడా గ్రైండ్ చేసుకోవడం బాగుంటుంది. కుక్కర్లోని పప్పు మెదపడానికి వీటన్నిటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను విస్కర్ యూస్ చేసి మంచిగా మీకు కాఫీ చేసి చూపిస్తాను. నేను యాడ్ చేశాను 1 స్పూన్ కాఫీ పొడి, తర్వాత పంచదార. అండ్ దీన్ని ఇలా నొక్కితే అది స్టిక్ అయిపోద్ది అనమాట దానికి. అండ్ దీంట్లోనే 1 స్పూన్, 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. తర్వాత జస్ట్ మీరు
స్టార్ట్ చేసేస్తారు అండ్ కౌంట్ చేయండి 1 2 3 4 5 అని చెప్పి ఒక 10 సెకండ్స్లోనే ఇంత మంచిగా ఫ్రాత్తీగా మన డాల్గొనా కాఫీ రెడీ అయిపోతుంది. డాల్గొనా కాఫీ అనగా నాకు ఫస్ట్ లాక్డౌనే గుర్తొస్తుంది అనమాట. సో దీన్ని ఇలాగ ట్విస్ట్ చేసి మనం తీసుకోవచ్చు అండ్ ఇలా వాటర్ దగ్గర పెట్టి వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సూపర్ సింపుల్ అండి, యూస్ చేయడం అన్నది మనకి చాలా చాలా ఈజీగా మనం యూస్ చేసేయచ్చు. తర్వాత ఒక గ్లాస్లో కొంచెం కాఫీని తీసుకోండి, కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి, తర్వాత కొంచెం పాలు యాడ్ చేయండి. మన ఇన్స్టెంట్ డాల్గొనా కాఫీ అన్నది రెడీ అయిపోద్ది మొత్తం మైక్రో సెకండ్స్లో అనమాట. రాను రాను ఇంకా అన్ని వీడియోస్లో నేను మీకు రకరకాల రెసిపీస్ అన్నవి షేర్ చేస్తాను వీటి నుంచి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ బ్లెండర్ అని చెప్పొచ్చు. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాలి. నా సైడ్ నుంచి అయితే ఏ అనమాట. కదా అగారో హ్యాండ్ బ్లెండర్ ది రివ్యూ అన్నది నా వరకు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఇది తప్పకుండా ఉండాల్సిన ఒక గ్యాడ్జెట్ అనమాట. చాలా చాలా ఈజీగా క్లీనింగ్ అన్నది చేసుకోవచ్చు అండ్ వేడివి కూడా హ్యాపీగా గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు సూప్స్ ఎక్కువ తింటున్నారంటే మాత్రం ఇది గ్యారంటీగా మీ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. వీటిది లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా లింక్ యూస్ చేసి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.